చెక్ చేసాము అంటే రాష్ట్రంలో పిల్లలకు సరైన వసతులు లేక ఏం వ్యవస్థ
ఇదిగో హాస్టల్స్లలో పిల్లలు చాలా బాగా టాయిలెట్స్ వాటర్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ వారికి సరైన ఫెసిలిటీస్ వ్యవస్థలు దీనిని పరిష్కరించాలని కేసీఆర్ గారు డిమాండ్ చేస్తారు. ఈరోజు యాత్ర ఉద్దేశం ఏమనగా మేము అనగా పైన మంగళవారం 24వ తేదీ రోజు పల్లెల్లో స్మరణమైన మా విశ్వపై విద్యార్థి చదువుల యాత్ర ఈరోజు 8వ రోజు ముగించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోకి అడుగుపెట్టింది. దీని ఉద్దేశం ఏంటంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 846 ప్రభుత్వ విద్యా సంస్థలు మేము విజిటింగ్ చేయడం జరిగింది. దీని ద్వారా మాకు విద్యారంగ సమస్యలు చాలా వరకు పెండుకు పెరిగినాయి. తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికీ 4 సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇప్పటివరకు సమస్యలు అదేవిధంగా ఉన్నాయి. మహిళలకు సంబంధించి కేజీబీలు ప్రారంభించారు. కేజీబీలో ప్రతి అమ్మాయిలకు ఎక్కడ వచ్చినా కూడా మెడికల్ కిట్స్ అనేది 10 నెలలు అందడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్మీడియట్ ప్రారంభించాలని చెప్పారు కానీ ఇప్పటివరకు చూసుకుంటే కేజీబీలో ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ ప్రారంభించిన రాజులు కూడా కనిపించలేదు. అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవు. ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు రెగ్యులర్ ఎంబీవో లేడు. ప్రతి ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కరువు అయి ఇప్పటి వరకు టీచర్లు బదిలేనప్పుడు కూడా ఇక్కడ కూడా పూర్తిస్థాయిలో వాటి నియామకాలు జరగలేదు. ఇక్కడ టీచర్లు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకు చదువుకోవడానికి గదులు కూడా లేని పరిస్థితి ఉంది. ఆరు బయట వర్షం మధ్య వాళ్ళు ఇబ్బందులు పడుతూ అనేక విధాలుగా విద్యను అభ్యసిస్తున్నారు. గురుకులాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. 16 గురుకులాలు సందర్శించాము. గురుకులాలు చూసుకుంటే కూడులు లేని గురుకులాలుగా తయారైనవి. వాటికి వెంటనే పక్క బోడలు కేటాయించాలని ప్రధానంగా భారత విద్యా పరిషత్ సభ్యులకు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలను ఇక్కడ రాయకాల్లో సందర్శించాము. అక్కడ ఇప్పటి వరకు ప్రారంభించి గౌరవనీయులు ఎంపీ కవిత గారు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేదు. అక్కడ నియామకాలు లేవు. ప్రొఫెసర్ లెక్చరర్ లేక అడ్మిషన్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఒక్క విద్యార్థి కూడా ఇప్పటి వరకు దోషాలు అప్లికేషన్ చేసుకున్న పరిణామాలు కానీ కనిపించడం లేదు. జూనియర్ కళాశాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ కూడా కంప్యూటర్ ల్యాబ్ లేవు, ఆంగ్ల మాధ్యమం కూడా లేకుండా చాలా సమస్యలలో ప్రభుత్వ జూనియర్ చిక్కున్నాయి. అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ కూడా లేరు. ఫ్యాకల్టీ కష్టంగా కేటాయించాలి. ఫ్యాకల్టీని లేకపోతే ప్రభుత్వ కళాశాల మూసివేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ఇష్టపక తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే అధికారులు వెంటనే స్పందించి రెగ్యులర్ ఎంఈఓలను గురుకులాలకు పక్క బోనాలను సంక్షేమ హాస్టల్కు పక్క బోనాలను కేటాయించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఇష్టపక మేము సావిత్రిబాయి పూలే పేట ఈ యాత్ర చేశాము. సాధిద్దాం భగత్ సింగ్ పూలే అంబేద్కర్ ఆశయాలను.